మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా ప్రోబల్స్ పాఠశాలలో అవార్డు టీచర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి ఆత్మీయ సమ్మేళన ప్రత్యేక సంచిక ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, డిఇఓ రాజేష్, పీఆర్టీఓ జిల్లా అధ్యక్షులు మనోహర్ రావు, ఉత్తమ ఉపాధ్యాయుల అసోసియేషన్ వ్యవస్థాపకులు బి కంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ 37 ఏళ్ల నుండి అమలు కాని పదవి విరమణ పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ఏపీలో 20,000 రూపాయలు మరియు ల్యాప్టాప్లు ఇస్తున్నారని, తెలంగాణలో కేవలం 10,000 ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 8 రాష్ట్రాల్లో ఆదర్శ గురువులకు అమలవుతున్న ప్రోత్సాహకాలు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయలేదని అన్నారు. జాతీయ ఉత్తమ పురస్కారాల గ్రహీతకు 2 సంవత్సరాల పదవి విరమణ పెంచాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను, 37 సంవత్సరాలు గడుస్తున్న నేటికి తెలుగు రాష్ట్రాల్లో అమలు కాకపోవడం దురదృష్టకరమన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్రపతి చేతుల మీదుగా 5వ తేదీన అందుకున్న అవార్డులకు ఆదరణ లేకపోవడం ఉత్తమ ఉపాధ్యాయుల మనోవ్యాధికి గురవుతున్న పదవి విరమణ చేస్తున్నారు. ఉత్తర్వులను అమలు చేస్తే విరమణ వయసు దాటిన అనంతరం అదనంగా 2 ఏళ్ల పాటు వృత్తిలో కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం 1981 జూన్లో సూచించిన దేశాల్లో పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో నేటికి అమలు కాకపోవడం ఉత్తమ ఉపాధ్యాయుల పాలిట శాపంలా మారిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, జాతీయ స్థాయిలోను సుమారు 40 సంవత్సరాలను బట్టి అవార్డులు ఇవ్వటం చాలా అభినందన. అయితే అవార్డులు ఇవ్వటం ఒకే, దానికి ఆదరణ కలిగి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అవార్డులు ఇచ్చేట్లో చూపే శ్రద్ధ, వాళ్ళని ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదరించే విషయంలో చాలా వివక్షతకు గురి చేస్తున్నారు, మనోవేదికకు గురవుతున్నారు నేటి ఉత్తమ ఉపాధ్యాయులు చెప్పక తప్పదు. ఎందుకంటే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అనేది ఒక టీచర్కి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి చేతుల మీదుగా ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి అవార్డు. ఆ అవార్డు తీసుకున్న ఉపాధ్యాయుడు అంటే ఆయన జీవితం మొత్తం వృత్తిపరంగా అంకిత భావంతో పనిచేసి సామాజిక పరంగా అనేక సేవలు అందించి సుమారు 100,000 మంది ఉపాధ్యాయులు ఉన్నతంగా ఎంపిక కాబట్టి వ్యక్తికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధ్యాయులు. కానీ ఆ జాతీయ ఉపాధ్యాయునికి 1981 అంటే 37 సంవత్సరాల క్రితం ఒక జాతీయ ఉపాధ్యాయుడికి కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు సర్వీసు పొడిగించండి అని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి సూచనలు నేటికి మన తెలుగు రాష్ట్రాల్లో అమలు కాకపోవటం ఉత్తమ ఉపాధ్యాయుల పాలకి శాపలా మారిందని చెప్పక తప్పదు. ఎందుకంటే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడై నుండి సుమారు 20 సంవత్సరాలు తన జీవితాన్ని ఉపాధ్యాయ వృత్తికి సామాజిక సేవకి చేసి ఆయన ఇచ్చిన ఒక అవార్డు 81 అంటే 37 సంవత్సరాల క్రితం ఇచ్చిన జీవో నేటికి 2018 ఇచ్చినటువంటి ఉత్తమ ఉపాధ్యాయుడికి అదే జిరాక్స్ కాపీ ఇవ్వటం, అది ఏ రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రంలో ఇంప్లిమెంట్ కాకపోవటం దురదృష్టకరం. ఈ విషయంలో 2010 ఆట పుట్టింది ఉత్తమ ఉపాధ్యాయుల కోసం. ఈ విషయంలో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రికి, కేంద్ర ప్రభుత్వాలకి, చివరికి రాష్ట్రపతికి కూడా వివరించిన విన్నపాలు చేసిన నేటికి పట్టించుకోవాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మన ప్రస్తుత గవర్నర్, ఇరు రాష్ట్రాల గవర్నర్ నరసింహ్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వటం 2014. దానికి స్పందించి గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వానికి నుంచి, అదేవిధంగా రాష్ట్ర రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, విద్యాశాఖ మంత్రికి తెలియజేశారు, అయ్యా ఇది కొంచెం పరిశీలించండి. కానీ ఇప్పటికి కూడా దాని విషయంలో తెలుగు రాష్ట్రాలు ఇంతవరకు పట్టించుకోవటం బాధాకరం. ఈ విషయంలో ఈ మధ్య కాలంలో ఉపరాష్ట్రపతి అయినటువంటి మన తెలుగు
ఉపరాష్ట్రపతి గారికి కూడా ఈ విషయం సన్నివించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి గారు కూడా ఈ విషయాన్ని పరిశీలించండి తెలుగు రాష్ట్రాలకు సూచన చేశారు. అదేవిధంగా ఎంహెచ్ఆర్డీ కూడా తెలిసిన కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు కూడా సూచన పంపించారు మన ప్రభుత్వాలకి. కానీ నేటికి కేవలం 2 సంవత్సరాల సర్వీసు జాతీయ ఉద్యోగ విద్యాలను పొడిగించకపోవడం దురదృష్టకరం. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అందరు ఆంధ్రప్రదేశ్కి చూసుకుంటే 2 సంవత్సరాలు అందరూ ఉపాధ్యాయులకి, కానీ మన తెలంగాణలో 2 సంవత్సరాలు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులకి, రాష్ట్ర ఉపాధ్యాయులకు 1 సంవత్సరం పొడిగించమని. మన రాష్ట్రంలో కాదు, ఇదే జీవోని 8 రాష్ట్రాలు ఇంప్లిమెంట్ అవుతుంది. ఉదాహరణకి ఛత్తీస్గఢ్ తీసుకోండి, నిన్న లేదు మొన్న రాష్ట్రంగా ఏర్పడిన ఛత్తీస్గఢ్లో 2 సంవత్సరాల సర్వీస్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులకి 1 సంవత్సరం.